అమిత్ షా గారు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. దయచేసి మళ్ళీ వైఎస్ కుటుంబంలో ఎవరు ఎవరిని సంపతారో మాకు తెలియదు. విజయమ్మ గారికి, షర్మిలమ్మ గారికి జడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరు ఇప్పించాలి. విజయమ్మ గారికి, షర్మిల గారికి జడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరు ఇప్పించాలి. రేపు వాళ్ళకి ఏమన్నా జరిగితే అది మా నెత్తిని మీద పెడతారు. ఇదిగో ఈ పేపర్ వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా అందరూ అమిత్ షాకి లెటర్ రాయాలి. వైఎస్ షర్మిల గారికి, వైఎస్ భారతమ్మ గారికి, అదేవిధంగా వైఎస్ షర్మిల గారి హస్బెండ్ అనిల్ గారికి జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళకి రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎటువంటి పెని ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత రాజశేఖర రెడ్డి అభిమానులుగా కూడా. రాజశేఖర రెడ్డి నచ్చిన వాళ్ళందరూ మనమందరమే. ఆయన పెళ్ళాడు, దేవుడి దగ్గర ఉన్నాడని మనం ఆశిస్తున్నాం. వాళ్ళకి ఆత్మశాంతి ఇచ్చాలని చెప్పి మనం అందరం కోరుకోవాలా. అదేవిధంగా అమిత్ షా దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళిద్దరికీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలా. సరే, ప్లేన్ రైలు పెట్టారయ్యా, ప్లేన్ రైలు పెట్టారు, బాగుంది. ఎవరిని తిట్టాలరా, ఎవరిని తిట్టారు రే మీరందరా చెప్పట? ఎవరిని తిట్టారు రే? రాధాకృష్ణ, రామోజీ రావు, బిఆర్ నాయుడు వీళ్ళంతా పేపర్ ఓనర్లు రా. నేను అడుగుతున్నా, ఎందుకు రే మీకు ప్యాంట్లు తడిసిపోతున్నాయా వాళ్ళని చూస్తే? మేము మీ హాఫ్ టికెట్ యాడ పెట్టినా మీటింగు, అమ్మఒడి పెట్టినా, రైతు భరోసా పెట్టినా ఒకటే ఒక మాట, రామోజీ రావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, బిఆర్ నాయుడు, రాధాకృష్ణ, రామోజీ రావు. పని బాట లేదురే మీక. నువ్వు ఒక ముఖ్యమంత్రివా? పేపర్ వాళ్ళ గురించి స్టేజ్ మీద మాట్లాడతావా? ఒక్కటి మాత్రం భలే నిజంగా హ్యాపీ, నా ఎంటుకు కూడా పీకలేడు అన్నాడు హాఫ్ టికెట్. ఏ ఎంటుకని చెప్పలా, చిన్నపిల్లకాయలు ఉండేది. నాయన దండం పెడతారా రే, నువ్వు జాగ్రత్తగా మాట్లాడరా సామె. ఆ పదం ఏందా, అదే మన చదువులేదు కదా, దుష్ట చతుష్యం. 3 నెలలు పట్టిందంట అభయం నేర్చుకునేదానికి. దుత్తదత్తం, అదొద్దతం, అదొదొదో నేర్పించి ఇప్పుడు మాత్రం కొంచెం కరెక్ట్గా చెప్తున్నాడండి. అది ఎంత ఫెయిల్ అయ్యాడు కదా పాపం. మనం కూడా తప్పు పట్టబడలేదులే కానీ మాకు తెలుసు తిట్టేది చెబట దద్దమ్మ. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ చదువు లేని పప్పు. ఈరోజు నేను చాలా లైట్గా పోయా. ఈరోజు నిన్న వాడు మాట్లాడిన మాటలు మీ పందిగాడు చాలా ఉన్నాయి. దీనికి రెట్టింపు నేను తిట్టగలుగుతాను. ఇప్పటికీ మీకు అవకాశం ఇస్తున్నా. వద్దు 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 ఈ తిట్లొద్దు. కన్స్ట్రక్టివ్గా పోదాం, కన్స్ట్రక్టివ్గా విమర్శించుకుంటాం. ఎవరు దీని మీద విధానాల మీద మనం విమర్శించుకుంటాం. పర్సనల్ వద్దు, ఆపండి మీరు, మేము ఆపేస్తాం. హుండాతనంతో రాజకీయం చేస్తాం. దయచేసి మీరు మారండి. మాకేమీ సంతోషంగా లేదు ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం. ఇట్స్ రాంగ్, ఇట్స్ నాట్ కరెక్ట్. వీఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్, బట్ వీఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు డూ ఇట్. వీఆర్ బీయింగ్ పుష్డ్ ఇంటూ అ కార్నర్, అండ్ వెన్ యూ పుష్డ్ ఇంటూ అ కార్నర్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ బ్లడీ వెల్ విల్ ఫైట్ బ్యాక్, అండ్ దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఇట్స్ నాట్ కరెక్ట్. So let's stop this nonsense. Let's behave like decent human beings, like good politicians, and bring a change into the dirty political environment that has been created in AP after Jagan Mohan Reddy has become the chief minister. It's high time we change. ఇంకొకటి కూడా, మీరు ఏం భయపడబాకండి. ఎవరా ఆఫ్ టికెట్ గాడు? మేము ఒకటే అడుగుతున్నాం, ఆ పందిని, ఒరే పందా, TV5 ఆపేస్తివి, ఆంధ్రజ్యోతి ఆపేస్తివి, ఛానల్స్ రాకుండా. పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు పంచితే వాళ్ళని బెదిరిస్తేవి, రే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మేము సాక్షి వద్దు రాకూడదు అనుకుంటే వచ్చేదా? కరెక్ట్ కాదు అది. కాబట్టే మేము అడ్డుపడలా, మీకు వదిలేసాం. ఇప్పటికైనా చెప్తున్నా, వదిలే, ప్యాంట్లు తడుపుకోబాకు, భయపడబాకు, పదే పదే వాళ్ళ పేరు భజన చేయబాకు. వాడు అన్నాడు, వాడు కొడాలిగాడు, వాడు నానిగాడు, వాడు పంది ఏమన్నాడంటే, బాటిల్ మీద కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుందంట, ఇది తాగితే దేనికి ఆరోగ్యానికి మంచిది కాదని. రే బాటిల్ చేసిస్తే తాగేస్తా, దానికి ఒక పద్ధతి ఉండబల్లా, ఉండాలా లేదా? మేమందరం బాటిల్ వేసేసి ఇచ్చేస్తే అమ్మేస్తారా? తిక్కనాయాలా? ఒక ప్రొసీజర్ ఉంటుందిరా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది, ఏది ఉండాలా ఏది ఉండకూడదు. అదే మేము అడిగింది నిన్ను, మీ ఆఫ్ టికెట్ కానీ అడిగింది అదే మేము. ఈ మందులో లేని ఉన్నాయి, ఉండాల్సినవి లేవన్నాం. దానికి సమాధానం చెప్పండి, తప్పుంటే పొరపాటు దిద్దుకోండి, అంతేగాని మా మీద ఎదురుదాడి చేస్తావా? మీ హాఫ్ టికెట్ గాడు ఒక సన్యాసి, చదువు లేని సన్యాసి, హాఫ్ టికెట్ పప్పు, దాని గురించి మాట్లాడరు మీరు. సరే అది పక్కన పెడదాం, ఆ సబ్జెక్ట్ అయిపోయింది, మాట్లాడేసా నీతో, నీకెట్టా అర్థం కాదు, మీరు మారేది లేదు. ఓకే, అరబిందో ఫార్మా గురించి సుదీర్ఘంగా మాట్లాడు. అరబిందో ఫార్మా 1986 సంవత్సరంలో పెట్టింది, 1986లో పెట్టింది కంపెనీ, మంచి కంపెనీ, నో డౌట్, ఇట్స్ రియలీ అ గుడ్ కంపెనీ, ఇట్స్ రియలీ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ డూయింగ్ బిజినెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. We have to appreciate that. A company from Andhra Pradesh, an entrepreneur from Andhra Pradesh, born in Andhra, today is leading an international, a company on an international global scale, speaks volumes of the entrepreneurship of our people. That's how we are. That's how we've been brought up, to be aggressive, to be global. అటువంటి కంపెనీ, మంచి కంపెనీ, మందులు తయారు చేసే కంపెనీ, ఫార్ములేషన్ తయారు చేసే కంపెనీ, బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయిలో ఉన్నది కంపెనీ. వాళ్ళ టైం చాలా బాగుండింది అప్పుడు. 2013 నుంచి అరబిందో ఫార్మాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మనం అంటాం చూడు, ఆ ఏల్నాట్ షేనే ఏదో అంటారు, వీళ్ళకి పాపం 2 సార్లు వచ్చినట్టుంది ఏల్నాట్ షేని. 2019లో పొట్టి సాయిగాడు వియంకుడు అయ్యాడు అరబిందో ఫార్మాకి. ఎవరు? మన నెల్లూరోడు పారిపోయి వైజాగ్లో ఉన్నాడే పొట్టి సాయిగాడు, వాడు వియంకుడు అయ్యాడు, ఐరన్ లెగ్ కదా అదే. 2016లో ఈడి ఎంపీ అయ్యాడు మన సాయిగాడు, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫస్ట్ టైం. ఈడికి అలవాటైంది నోటీసులు, బెయిలు, జైలు, నోటీసులు, బెయిలు, జైలు, ఈ మూడే వాడికి తెలుసు. సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టాలా, నల్లధనం ఎలా తరలించాలా. రే మొన్న ఎంత తరలిచ్చావు రే ఫ్రాన్స్కే? పోయాడు కదా హాఫ్ టికెట్ విమానం, ఇద్దరు పోయారంట అంత పెద్ద విమానంలో, 19 సీటర్ అది. ఎంత పంపించావా? ఎన్ని లక్షల కోట్లు పంపించావు? ఇండించా మా దగ్గర దొబ్బేసిన డబ్బులన్నీ కొనేసారు హోటలా ఫ్రాన్స్లా కొనేసా, అవి కూడా బేరం చేసి ఉంటాలే, నువ్వు చిన్నోడు కాదు. సరే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే అరబిందో ఫార్మాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, ఫుల్ బ్యాడ్ టైం, అంటే ఏళ్ళనాటి శని పీక్కి వెళ్ళిపోయింది. ఏమైంది? 2019లో శ్రీకాకుళం ప్లాంట్కి FDA, అంటే ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంటు వాళ్ళ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA వాళ్లకు నోటీస్ ఇచ్చారు అరబిందో ఫార్మాకి. ఇదిగో FDA అరబిందో ఫార్మాకి FDA వాళ్ళు ఇచ్చిన నోటీసు 2019లో. ఈడు విజయసాయి గారు దరిద్రుడు ఈ కాల్లో ఈ కాలు పెట్టాడు, ఫస్ట్ నోటీసు. సరే దాన్ని పెడదాం పక్కన. దాని తర్వాత ఏమైంది? ఈ 2022 2022 సంవత్సరం మళ్ళీ FDA వాళ్ళు ఇంకొక నోటీస్ ఇచ్చారు. ఇదిగా ఇంకొక నోటీస్, సెకండ్ నోటీస్ 2022 January 12th, 2022 Food Drug Administration ఇచ్చిన నోటీస్. ఇది ఎవరికి ఇచ్చారు? అరబిందో ఫార్మాకి. దాని తర్వాత సెబీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. సెబీ మన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్, సెబీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేమేం తప్పు రాశారు రా ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు ఏం తప్పు రాశారు? ఈ నోటీసులు చూసి రాశారు, అవునా కదా? అంటే వాళ్ళు తిట్టేస్తా ఏనా? బుద్ధుందా? చదువు ఉందా? వాడు హాఫ్ టికెట్ కాదు, చదువుకోలే. చూసుకోండిరా, మాకు ఇవన్నీ మేమేం పెద్ద రీసెర్చ్ ఏం చేయలే, గూగుల్ చేస్తే వచ్చిన డాక్యుమెంట్స్ ఇవన్నీ, గూగుల్ చేసే డాక్యుమెంట్స్.